वेलकम टू दोनेपुड़ी व्लॉग्स वीडियो लो ओक स्नैक आइटम चेसुकुन्नामु इदी पिल्ललु पेद्दलु अंदरू इष्टंगा तिंटारंडी वीटिकि कावाल्सिन पदार्थालु चूद्दामु गोधुम पिंडी पंचदार आयिल नेनु ओक 5 यालकुलु तीसुकुन्नानु ओक ग्लास वाटर इंदुलो शुगर एक्कुवगा तिनेवाळ्ळु वाळ्ळ तीसुकुने गोधुम पिंडी क्वांटिटी बट्टी షుగర్ ఎక్కువగా వేసుకోండి నేను ఒక కప్పే తీసుకున్నాను నేను కొంచెం తక్కువ తింటాము షుగర్ అందుకని నేను తక్కువ తీసుకున్నాను మీరు తినే క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి ఈ గోధుమ పిండిలో పంచదార వేస్తున్నాను ఇది మొత్తం కలిసిపోయేలాగా ఒకసారి కలుపుకుందాము కలిసిపోయింది ఇప్పుడు నేను ఇది ఈ గంట యూస్ చేస్తున్నాను కలుపుకోవడానికి కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను హాఫ్ గ్లాస్ యాడ్ చేశాను దీని మొత్తం ఒకసారి మళ్ళీ కలుపుకుందాము ఈ గోధుమ పిండిలో వాటర్ లో షుగర్ అంతా కలిసిపోయి మంచి టెక్చర్ వస్తుంది చూసారు కదండి మొత్తం కలిసిపోయింది ఇది మొత్తం కలిసిపోయేలాక మనకి దోశ బ్యాటర్ లాగా వస్తుంది ఇలాగా పచ్చగా మొత్తం కలిసిపోయింది బాగా మళ్ళొకసారి కలుపుకుందాం ఇందులో ఇందాక చూపించిన యాలకుల్ని నేను ఇట్లా కచ్చపచ్చగా పగలగొట్టానండి దీన్ని ఇందులో వేసేద్దాం మళ్ళీ ఇదంతా కలుపుకుందాం ఒకసారి మంచి స్మెల్ వస్తుంది యాలకులు వేస్తే ఇదంతా కలిసిపోయింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఒక 5 మినిట్స్ హీట్ చేసుకుందాము మీడియం ఫ్లేమ్ లో పాన్ బాగా కాలైందండి ఇప్పుడొకసారి మళ్ళీ పిండిని ఒకసారి తిప్పుకుందాం కొంచెం పిండిని తీసుకొని మనం దోశ వేసుకుందామండి మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా చూపించినట్టుగా వేసుకుందాం ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టేసుకుందాం ఒక 1 మినిట్ కూడా అవసరం లేదు హాఫ్ మినిట్ సరిపోతుంది ఓపెన్ చేసి చూద్దామండి ఇప్పుడు దీని మీద కొంచెం ఆయిల్ అప్లై చేద్దాం కొంచెం కాలినిద్దాము ఉడికిందో లేదో చూద్దామండి ఉడికిందండి ఇది మనకి కలిసిపోయింది ఇలాగా ఒక సైడ్కి చూద్దాం కాలింది దీన్ని తిరిగేసుకుందామండి రెండో సైడ్ కూడా కాల్చుకుందాము
కాలిపోయిందండి దోశ దీని ప్లేట్లో తీసేసుకుందాము ఎక్స్ట్రా సెంటర్ తీసేసుకోండి ఇంకో దోశ వేసుకుందాము మళ్ళీ ఒకసారి పిన్ని కలుపుకొని ఇంకో దోశ వేసుకుందామండి ఇది ఖాళీనండి దీన్ని తిరిగేసుకుందాం మళ్ళీ రెండో వైపు కూడా కాల్చుకుందాము చుట్టా బాగా కాలినండి మన దోశ చపాతి ఎలా ఉందో అలా ఉంది కాలిపోయింది దీన్ని ఇంకొక ప్లేట్లో తీసేసుకుందాం సో ఈ విధంగా మిగిలిన పిండిని నేను దోశ వేసేసుకుంటానండి చూసారు కదండి గోధుమ పిండితో స్వీట్ దోశలు రెడీ అయిపోయాయి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్ట్ ఉంటుంది చాలా మెత్తగా కూడా ఉంటాయి గట్టిగా రావు మెత్తగా కూడా ఉన్నాయి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్